చూడొచ్చు. సార్కి కూడా పళ్ళ ముస్తుంది, నా వెనకాల ఉన్నారు మా పార్టీ వాళ్ళు, మా పార్టీ వాళ్ళు కాదు, మాది ఏ పార్టీ కాదు, నా తరఫున ఉన్నారు కొద్దామని అనుకుంటానన్న. చూడండి అన్న, మీకోసం చాలా చేశాడన్న సారు. ఒకటే అండి, ఆ పిల్లలు ఏవో జాబ్స్ 3000 ఉన్నాయిగా ఫిల్అప్ చేయండి. ఆ గ్రూప్ టు గ్రూప్ థర్డ్ పోస్ట్లు ఎందుకు పెంచుతారో పెంచండి. ఒకసారి వచ్చి మాట్లాడానన్న, విరమిస్తూనే వస్తారా, విరమించకుంటే రారా. 4 రోజుల నుంచి ఏం తినకుండా ఉన్నారు పిల్లల కోసం. పిల్లలు మీరు కూడా, నిరుద్యోగులు మీరు కూడా ఆలోచించండి ఒకసారి. మీకోసమే చూస్తున్నారు సారు, ఎవరి కోసమే కాదు, మా ఫ్యామిలీ కోసం ఏం కాదు. మాకేం రాదు సార్, క్లాసులు కూడా వదిలేసుకొని మీకోసం నిరాహార దీక్ష చేస్తున్నాడు. మీతో పాటు సార్తో పాటు 3 పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు కూడా చాలా క్షీణించిపోయింది. వాళ్ళు లేవట్లేరు, మాట్లాడట్లేరు. అసలుకి బీపీలు షుగర్లు తగ్గిపోయినాయి, కంట్రోల్ కూడా కావట్లేవు అవి. చూడండి ఒకసారి ఆలోచించండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించండి. వాళ్ళ గురించి ఒకసారి పట్టించుకోండి మీరు. నిమ్మక నీళ్ళ తిన్నలాగా అలాగనే ఉండకండి మీరు. మీకోసం చాలా చేశారు వాళ్ళు, మీ ప్రభుత్వం రావడం కోసం ఎన్నెన్నో పనులు చేశారు వాళ్ళు. వాళ్ళ టైం కేటాయించారు మీకు. ఒకసారి వచ్చి చూడండి, మాట్లాడండి. ముగ్గురు పిల్లలు కూడా సేమ్ సారీ చెప్పినట్టే విరమించమని చెప్తున్నారా వాళ్ళు? సార్ కూడా చెప్పారు, మీరు వద్దు, నేను ఒక్కరినే చేస్తాను, మీరు విరమించండి అంటే ఆ పిల్లలు వినట్లేరు. అసలు మిమ్మల్ని ఒక్కళ్ళు నోడదలేసి మేము లేదు సార్, మేము విరమించము అంటున్నారు. సార్ విరమిస్తేనే మేము కూడా విరమిస్తాము అంటున్నారు. సార్ ఏమో, నాకు పిల్లలు నిరుద్యోగులు, నాకు ఆ పిల్లల పరిస్థితి నేను ఎప్పుడు చెప్పాను సార్, కూర్చునేటప్పుడు చెప్పిండు ఆ పిల్లలకి, మీరు వద్దమ్మా నేను చేస్తాను, మీరు చదువుకునే పిల్లలు. నేను 1 రోజులు, నేను ఒకవేళ రికవరీ కావడానికి 1 రోజులు పట్టినా నాకు పర్వాలేదు కానీ మీరు చదువుకున్న పిల్లలు మీరు వద్దామని కూడా చెప్పారు. కానీ వాళ్ళు కూడా వినట్లేదు. అసలు ఏమన్నా ఫెసిలిటీస్ ఏం లేవు సార్. ఒక్కొక్క టెస్ట్కి అర్ధగంట కూర్చోబెడుతురు. వాళ్ళకి నిల్చోడానికి మాట్లాడడానికి ఓపిక లేదు. ఒక్క టెస్ట్కి అర్ధగంట సేపు. నిన్ననైతే స్ట్రెచ్చర్లు కూడా లేవు. అంద మన ఇన్వెస్ట్మెంట్ అయితే కింద పడిపోయింది కళ్ళు తిరిగి. స్ట్రెచ్చర్లు సౌకర్యాలు కూడా లేవు ఈ హాస్పిటల్లో. వాళ్ళని ఒకసారి చూడండి, వాళ్ళు తినక 4 రోజుల నుంచి తినక వాళ్ళ యొక్క కోరికలు నేను డిమాండ్స్ నెరవేర్చడం కోసం అంత చేస్తున్నాను. కనీసం ఫెసిలిటీస్ కూడా లేవు. ఒక్కొక్క టెస్ట్ ఈ టెస్ట్ ఆ టెస్ట్ అని నిన్న వచ్చిన కాడ నుంచి 4 వార్డ్స్ మార్చారు. వార్డు దగ్గర 2 గంటలు కూర్చోబెడుతున్నారు. ఓపిక ఎలా ఉంటుంది చెప్పండి వాళ్ళకి. అది ఇప్పుడు మాకే మామూలుగా వేరే హాస్పిటల్కి ఇట్లా షిఫ్ట్ చేయమని అడిగితే మాకు మా గవర్నమెంట్ ఇచ్చేది ఇదే హాస్పిటల్ అంట. వాళ్ళేమో కేసీఆర్ లాంటి వాళ్ళు అయితేనేమో యశోద హాస్పిటల్స్, కార్పొరేట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి. మా లాంటి ఏం లేని వీళ్ళకి, ఇలాంటి నిరుద్యోగులకి, ఇలాంటి ఉద్యమాలు చేసే అశోక్ సార్ లాంటి వాళ్ళకి ఇలాంటి హాస్పిటల్స్ ఉంటాయి. అంతే ఉంది, అలాగనే ఉంది. నిజంగా అసలుకి వీళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరైతే ఈ హంగర్ స్ట్రైక్ చేస్తున్నారో వీళ్ళ వాళ్ళ ఓపికని ఈ విధంగానైనా పరీక్షించి వీళ్ళని దీక్ష విధమింప చేయాలనుకుంటున్నారేమో అని అంత టెస్టులు పెడతారు వాళ్ళకు. అందులో ఇంట్లో ఉండి తినకుండా ఉన్నప్పుడు కూడా అసలుకి వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఉంది. ఇంకా మేము 4 రోజులు ఉండగలమంత కాన్ఫిడెన్స్ ఉంది. ఇళ్ళకి తీసుకొచ్చి వీళ్ళు పెట్టే టార్చర్కి వాళ్ళు అసలుకి ఏమైపోతామని. అసలు మేము తినిపోయే వాళ్ళమే, మేమే ఉండలేకపోతున్నాము, మేమే నిలబడలేకపోతున్నాము. వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి. అసలుకి ఇంట్లో ఉంచారు ఈరోజు టాప్ ఫ్లోర్లో ఎండ అగ్గటి చెమటలు కక్కుతుర్రు. వాళ్ళ లోపల డిహైడ్రేషన్ ఏం తీసుకోవాలి, లిక్విడ్స్ లాంటివి ఏం తీసుకోకుండా డిహైడ్రేషన్ మాకు చెమటలు కక్కుతుర్రు. వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి. అసలుకి ఈ ఫెసిలిటీస్ ఎంత బాగున్నాయంటే అసలుకి వాళ్ళకి ఇది వాళ్ళు ఏదో అది చచ్చే పాముని చంపుతారు చూడండి, అలా చంపుతారు వాళ్ళని. మంచిగా ఉంటుంది నాకు కూడా నీళ్ళ చుక్కలు వస్తున్నాయి. వర్షాకాలం పరిస్థితి ఇప్పుడు ఎండాకాలమే ఇట్లా ఉంది. వర్షాకాలం పరిస్థితి ఏంది అసలు? అది వాష్రూమ్లకి వెళ్ళి వచ్చే వాటర్ అది. ఇప్పుడైతే వర్షం అయితే లేదు కదా, వచ్చే వాష్రూమ్లలో వాటర్ అంత ఘోరంగా ఉంది లోపల. తీసుకొచ్చి నైట్ నైట్ నుంచి ఇక్కడనే ఉన్నాము. మార్నింగ్ పాప ఎగ్జామ్ ఉందని పోయేసి మళ్ళీ వచ్చేసినాం. ఇంత ఘోరంగా ఉందంటే కనీసం బయట లోపల ఉంచట్లేరు మమ్మల్ని పోలీస్ వాళ్ళు. పేషెంట్ దగ్గర ఉండనీయట్లేదు, కుర్చీలో కూర్చోబెట్టి వదిలిపెడుతున్నారు. పోలీసు వాళ్ళేమో కుర్చీలో కూర్చుంటారు, సామాన్లో కూర్చోబెడుతున్నారు. ఆ పట్టించుకునే నాదులే లేడు. మేము ఉంటామంటే మీరు ఉండొద్దు, అందరిలాగా కాదు మీరు. అట్లా మీరు పేషెంట్లు, వీళ్ళు పేషెంట్లు కాదు, వీళ్ళు కావాలని చేస్తున్నారు. వీళ్ళు కావాలని బాధ పెట్టుకుంటారు. మీరు ఉండొద్దు, బయటకు నడవండి అని బయటకు గెట్టిస్తున్నారు.